అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం పి గుందూరు గ్రామంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర టీడీపీ తెలుగు కార్యదర్శి మాగాపు బాబురావు ఇంటింట ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా తేదీప నాయకులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి గత తేదీప హయాంలో ఉన్న నిత్యావసర సరుకుల ధరలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలను పోల్చి చూసుకోవాలని ప్రతి ఇంటి వద్ద ఉన్న మహిళలను కోరారు. ఈ సందర్భంగా మాగాపు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల శక్తియుక్తులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యావసర ధరలు దిగిరావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి లభించాలన్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ముఖ్యమని నాయకులు ప్రజలకు వివరిస్తూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఆర్థిక సెక్రటరీ మరి నా పేరు మాగాబాబురావు. మరి ఈరోజు రాష్ట్రంలో మరి రాష్ట్రం ఎలా ఉందంటే మూడు ముక్కల ప్యాకెట్లాగా మరి మన సీఎం గారు మరి చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మా ఇదేం కర్మ అని చెప్పి మన రాష్ట్రానికి మనకి పార్టీ పరంగా పిలుపునిచ్చారు. మేము గ్రామ గ్రామాల్లో తిరిగి మరి మా ఈ పాంప్లెట్లు ఇచ్చి మేము ఈ వాళ్ళ సమస్య తెలుసుకుని అవి రాసుకుని వాళ్ళతో ఫోన్ మిస్డ్కాల్ ఇప్పించి మరి మన నాయకులు మరి ప్రజల్ని అందుబాటులో ఉండి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మరి మా నాయకుడు మరి పెట్టిన దానికోసం మేము కష్టపడి మరి తిరిగి మరి ఇంటింటికి వెళ్ళి మరి కార్యక్రమం చేస్తున్నాం. మరి అందులో భాగంగానే నిరుద్యోగ సమస్య అలాగే అడ్డగోలు నిత్యావసర ధరలు అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయలేదు. మరి కుటుంబం పడిన అభివృద్ధి ఇసుకు మాఫియా అలాగే తాగునూడు సమస్య అవినీతి అలాగే మహిళల భద్రత అలాగే కరెంటు సమస్యలు అలాగే దుర్భరమైన రోడ్లు వాళ్ళ నిధులు దుర్వినియోగం గిట్టుబాటు ధరలు రాజధాని మూడు రాజధానులు రాజకీయాలు మరి నడకలేని పాలన మరి ఇలా దీని మీద మా నాయకుడు మరి ఇంటింటికి వెళ్ళి మరి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మరి ఈ సీఎం జగన్ సీఎం ఒక నియంత పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మరి ఇతన్ని మరి ఇతర పరిపాలన విధానం ఎలా ఉంది నేను పెంచలేదా ఇసుకంత ముందు ఎలా తెచ్చుకునే వాళ్ళు మీరు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు మన కాలంలో పక్కకుంటే మనం అవినీతి అమ్మా ఆరన్నారలో అవినీతి జరిగింది లేదా జరిగింది ఏంటంటే దళారులు ఎక్కువైపోయారు. అంటే అది మహిళల భద్రత మహిళలకి భద్రత లేదు అంటే భద్రత లేదు పోలీసు కరెంటు సమస్య ఉందా కరెంటు బిల్లు పెంచేశాడు అమ్మా ఖచ్చితమ్మా